నమస్తే నేను మణిశ్రీ ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం ఈ సమయంలో మరో మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది అదే మంకీఫాక్స్ ఈ వ్యాధి వ్యాప్తితో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సైతం హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది ఈ క్రమంలో కరోనాతో పోల్చితే మంకీఫాక్స్ ప్రమాదకరమైందా ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి మంకీఫాక్స్ లక్షణాలేంటి ఇది ఎలా వ్యాపిస్తుంది దీన్ని నివారించడానికి ఏం చేయాలి తెలుసుకుందాం అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్ మీ నేషనలిస్ట్ హబ్ ఇప్పుడు ఓటీటీ రూపంలో మీ ముందుకు వచ్చింది ఎక్స్క్లూజివ్ కంటెంట్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగునాట తొలి జాతీయవాద ఓటీటీ ఛానల్ను ప్రోత్సహించండి ఇక స్టోరీలోకి వెళ్తే కేరళలోని మలపురానికి చెందిన ఓ వ్యక్తిలో మంకీ ఫాక్స్ లక్షణాలను గుర్తించారు ఇటీవలే యూఏఈ నుంచి తిరిగి వచ్చిన ఆయనలో మంకీ ఫాక్స్ లక్షణాలు కనిపించాయి దేశంలో ఇది రెండవ కేసు కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో తొలి కేసు నమోదైంది దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది ఈ వ్యాధి పట్ల రాష్ట్రాలు జాగ్రత్తగా ఉండాలని అలర్ట్ చేసింది ఎయిర్పోర్టులు ఓడరేవుల ద్వారా దేశంలోకి ప్రవేశించే వారిని క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది మంకీఫాక్స్ వైరస్ను గుర్తించేందుకు వీలుగా దేశంలో ముప్పై రెండు ప్రత్యేక ల్యాబ్స్ ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఇప్పటి ప్రపంచంలో మొత్తం మంకీఫాక్స్ కేసుల సంఖ్య పదిహేను వేల ఆరు వందలకు చేరింది అందులో ఐదు వందల ముప్పై ఏడు మరణాలు నమోదయ్యాయి వీటిలో తొంభై ఆరు శాతం మరణాలు కాంగోలోనే చోటు చేసుకున్నాయి భారత్ లో రెండు వేల ఇరవై రెండులో మంకీఫాక్స్ కేసులు నమోదయ్యాయి అప్పట్లో ఇరవై ఏడు మందికి వ్యాధి సోకింది అయితే ఈ వైరస్ లో ఎన్ని వేరియంట్లు ఉంటాయి వ్యాధి లక్షణాలేంటి తెలుసుకుందాం ఫాక్స్ లో రెండు వేరియంట్లు ఉన్నాయి అవి ఒకటి క్లాడ్ వన్ బేసిన్ క్లాడ్ రెండు క్లాడ్ టూ పశ్చిమ ఆఫ్రికా క్లాడ్ వీటిలో క్లాడ్ వన్ తీవ్రమైన ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుంది దీనివల్ల న్యూమోనియా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు శ్వాసకోశ సమస్యలు కూడా వస్తాయి దీనిలో మరణాల రేటు ఒకటి నుంచి పది శాతం వరకు ఉంది ఇక క్లాడ్ టూ కొంత తక్కువ ప్రమాదకరం దీనిలో శరీరంపై పొక్కులు జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి మరణాల రేటు ఒక శాతం కంటే తక్కువే క్లాడ్ టూ వ్యాధి సోకినప్పుడు వెంటనే అప్రమత్తమైతే ప్రాణాలకు ప్రమాదం ఉండదు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్లాడ్ వన్ ఐబీ వేరియంట్ వేగంగా వ్యాపించడమే ఆందోళనకు కారణం ఈ వ్యాధి తీవ్రత చాలా ఎక్కువ ఎంఫాక్స్ సంకేతాలు లక్షణాలు సాధారణంగా ఆ వ్యాధి సోకిన వారం రోజుల తర్వాత నుంచి కనిపిస్తాయి ఎంఫాక్స్ సోకిన వాళ్లకు ఒంటి మీద దద్దుర్లు జ్వరం గొంతు నొప్పి తలనొప్పి కండరాల నొప్పులు వెన్ను నొప్పి మనిషి బలహీనపడటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి కొంతమందిలో ఎంఫాక్స్ మొదట దద్దుర్ల రూపంలో కనిపిస్తాయి మరికొంతమందిలో అది వేరే రకంగా బయటపడొచ్చు ముఖ్యంగా ఒంటిపై దద్దుర్లు రోజురోజుకి పెరుగుతూ ఉంటాయి పిల్లలు గర్భిణులు బలహీనమైన రోగ వ్యవస్థ ఉన్న వ్యక్తులు ఎంఫాక్స్ కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ వ్యాధి వ్యాప్తి విషయానికి వస్తే మంకీఫాక్స్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉండటం ద్వారా వ్యాపిస్తుంది లైంగిక సంబంధాలు చర్మ సంపర్కం కారణంగా సంక్రమణ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ఈ వైరస్ కళ్లు శ్వాస ముక్కు నోటి ద్వారా ప్రవేశిస్తుంది ఈ ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తులు తాకిన పరుపులు వస్త్ర మొదలైన వాటి ద్వారా వ్యాపిస్తుంది ఇది కాకుండా ఈ వైరస్ ఎలుక ఉడుత కోతులతో కూడా సంక్రమిస్తుంది మంకీ ఫాక్స్ వ్యాధికి ఇప్పటి వరకు స్పష్టమైన చికిత్స లేదు కాబట్టి దీని చికిత్స కోసం స్మాల్ పాక్స్ కు ఉపయోగించే మందులనే వాడుతున్నారు ఇవి చాలా మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా గుర్తించింది ఈ వ్యాధి అంత ప్రమాదకరమైంది కానప్పటికీ దీని పట్ల అప్రమత్తతతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాధి సోకకుండా చర్యలు తీసుకుంటున్నాయి ఎప్పటికప్పుడు ఉంచింది వ్యాధికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం వ్యాధి సోకినా ట్యాబ్లెట్లతో సరిపెట్టుకోకుండా వైద్యులను సంప్రదిస్తే తీవ్రతను తగ్గించి ప్రాణాలను కాపాడుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి గ్రూప్ ఆఫ్ సబ్స్క్రైబ్ తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న క్లిక్ చేయడం మర్చిపోవద్దు